వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. కూడవెల్లి క్షేత్ర వంశం పారపర్య ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. నమస్కారం స్వామి. కూడవెల్లి క్షేత్రము చాలా విశిష్టమైన క్షేత్రము, కానీ చాలామందికి అయితే ఆ క్షేత్ర విశిష్టత పెద్దగా తెలియదు వారికి. మీ మాటల్లో అసలు ఆ పేరు ఎలా వచ్చింది స్వామి, కూడవెల్లి క్షేత్రం? నమస్కారం. ముందుగా ఎస్క్యూ భంగామా యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడవెల్లి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి నామస్మరణపూర్వక శుభాశీస్సులు. కూడలి రెండు వాగుల సంగమం, ఏదైనా రెండు మార్గాల సంగమమే కావచ్చు, ఏదైనా సంగమం చెందినటువంటి ప్రదేశాన్ని కూడలి అంటాం. సహజంగా మన వాడుక భాషలో ఉన్నది. ఇక్కడ రెండు వాగుల సంగమం ఉంది, కూడలి. కూడలి కాస్త కూడవెల్లిగా మారింది. అలాగా ఈ కూడలి క్షేత్రానికి విశేష గాథ ఉంది. పూర్వం రామ రావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు అమ్మవారి సమేతంగా సీతా అమ్మవారిని తీసుకొని అయోధ్య పయనమవుతున్నటువంటి సందర్భం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణార్థం ప్రతినిత్యం నేను వస్తానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అలాగా అవతారమూర్తి అయినటువంటి కారణజన్ముడైనటువంటి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు దుష్ట సంహారం కోసం రావణ సంహారం చేశాడు. ఆయనకి ఆ సంహారం చేసినందుకు గాను బ్రహ్మహత్య మహాపాతకం వస్తుంది. ఎందుచేత అనగా రావణుడు బ్రహ్మవంశస్థుడు, పైగా పరమశివునికి పరమభక్తుడు. సాక్షాత్తు రావణ బ్రహ్మ స్తోత్రం చేస్తే శివుడు పరవశించిపోయి నాట్యం చేస్తుండేవాడు అని చెప్పేసి అనేకం చెప్పుకున్నటువంటి విషయాలు మనం వింటుంటాం. జటాకటాహసం బ్రహ్మభ్రమణ్ణి లింప నిర్జరి అని చెప్పేసి శివతాండవ స్తోత్రం ఉంటుంది. దాన్ని స్వయంగా రచన చేసినటువంటి వారు రావణ బ్రహ్మ. దుష్ట శిక్షణార్థం శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసినప్పటికీ ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం వస్తుంది. ఆ పాతకం నివృత్తి ఏ విధంగా జరగాలి అంటే అగస్త్యుల వారు చెప్తారు, మీరు ప్రతినిత్యం కూడా శివలింగ ప్రతిష్టలు, శివలింగ ఆరాధన చేసుకుంటే దానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అలా చెప్పగా దక్షిణ భారతదేశంలో శ్రీలంకాపట్నం దగ్గర ఈ యుద్ధం పూర్తయిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భరతఖండంలో ఉన్నటువంటి అయోధ్యాపురికి వెళ్తున్నటువంటి సందర్భం. అలా మార్గమధ్యంలో వెళ్తున్నట్లయితే, నేటికి చూసినట్లయితే రామలింగేశ్వర ఆలయాలు అనేకంగా కనిపిస్తాయి. మ్యాప్ తీసుకొని పాయింటింగ్ పెట్టుకుంటూ పోతే శ్రీరాము నడుచుకున్నటువంటి వెళ్ళేటటువంటి ప్రదేశం కనిపిస్తుంది. దండకారణ్య ప్రాంతంగా పిలిచేటువంటి వారు అలా ఒకానొక సమయంలో మార్గమధ్యంలో వాళ్ళు కూడలి క్షేత్రం చేరుకున్నారు. ఆ వాగుకి మాండవ్య నది అని పేరు. అంటే మాండవ్యుడు అనేటువంటి మహర్షి అక్కడ తపస్సు చేయడం చేత అక్కడ ఆ నదికి మాండవ్య నది అని పేరు వచ్చింది. అక్కడ ఆ క్షేత్రంలో వాళ్ళు ఆ క్షేత్రానికి పుష్య బహుళ అమావాస్యలో చేరుకున్నారు. ప్రతినిత్యం చేసేటువంటి అర్చనాది కార్యక్రమం ముగించుకున్న తర్వాత శివారాధన చేయాలనేటువంటి సంకల్పం శ్రీరామచంద్రుడు కలుగుతుంది. దగ్గర ఎక్కడ కూడా శివాలయం లేకపోయేసరికి ఆంజనేయ స్వామిని పిలిచి కాశీకి వెళ్ళి ఒక శివలింగం తీసుకురమ్మని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. కాశీకి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి శివలింగం తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది, అమావాస్య ముహూర్తాలు దాటిపోతుంటాయి, ఇంకో గడియ సమయం మిగిలి ఉంటుంది. అలాంటి సందర్భంలో లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయత్ శివలింగం అనే ఆగమ ప్రమాణం. మనం బ్రహ్మాండం అంటుంటాం, అంటే బ్రహ్మాండం అంతా కూడా ఏ ఆకారంలో ఉంటుందంటే ఈ ఆకారంలో ఉంటుంది, ఓవెల్ షేప్ అని చెప్తుంటాం. శివునికి ఇంకో పేరు బ్రహ్మాండవ్ వ్యాప్త దేహ అంటారు. అంటే బ్రహ్మాండం రూపంలో, అంటే ఓవెల్ షేప్లో, లింగాకారంలో ఏం చేసినా శివలింగ స్వరూపమని ప్రత్యేకంగా కరచరణాదులు, ఏదైనా ఆయుధాలు, త్రిశూలాలు, కపాలాలు ధరించి ఉన్నటువంటి విగ్రహమే కాకుండా లింగాకారంలో ఏది దేని ఆరాధన చేసినా అది శివునికి చెందుతుందని చెప్పేసి ఆగమాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి రావడానికి ఆలస్యం అయ్యేసరికి ఎందుకైనా మంచిది సంకల్పం చేశాం కాబట్టి ఈ అమావాస్య పూర్తయ్యే లోపే ఇక్కడ శివారాధన చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని వాగులో ఉన్నటువంటి పవిత్రమైన ఇసుక తీసుకొచ్చి ఒడ్డున పెట్టి శివలింగం చేస్తుంటారు. శివలింగాకారం చేసేసరికి ఆంజనేయ స్వామి వారి కాశీ నుండి శివలింగాన్ని వాయువేగంతో తీసుకొని వస్తారు. వచ్చేసరికి ఈ శివలింగానికి అప్పుడే ఇసుకతో చేసినటువంటి శివలింగానికి నిత్య కైంకర్యాలు పూజ కార్యక్రమం ప్రారంభం చేసినటువంటి సందర్భం. అప్పుడే ఆంజనేయ స్వామికి కాశీ నుండి శివలింగం తీసుకొచ్చి అక్కడ పెట్టగా ముందుగా కాశీలింగాన్ని పూజించాలని చెప్పేసి ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రుని కోరుతారు. శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థనని ఒప్పుకున్నటువంటి శ్రీరామచంద్రుడు ముందుగా కాశీలింగానికి పూజ చేసి ఆ తర్వాత ఇక్కడ నిర్మాణం చేసినటువంటి శివలింగాన్ని కూడా పూజిస్తారు. ఒకటే ప్రాణమట్టం మీద రెండు శివలింగాలు నేటికి, అదేవిధంగా సైకతలింగము, కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగము రెండు ఒకటే మండపంపై, ఒకటే ప్రాణమట్టంపై నేటికి దర్శనమిస్తాయి. పుష్య బహుళ అమావాస్య అని చెప్పుకున్నాం కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ముహూర్తాన
అంగరంగ వైభవంగా 3 రోజుల నుంచి 5 రోజుల పాటు జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. సాక్షాత్ శ్రీరామచంద్రుడే దోష నివృత్తి అర్థం ఆ వాగులో పుణ్యస్నానాలు ఆచరించినందుకు గాను లోకంలో మాట ఉంది, కూడవెల్లి వాగులో స్నానం చేయకపోతే శునక జన్మ అంటారు. మొరటి భాషలో కుక్క బతుకు అంటుంటారు, కూడవెల్లి చూడకపోతే కుక్క బతుకు అంటారు. మా ప్రాంతంలో బాగా చెప్పుకునేటువంటి విషయం అది. ఎందుచేత అంటే కారణజన్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు తన దోషం పోగొట్టుకోవడానికి, తను చేసినటువంటి కర్మను తొలగించుకోవడానికి పరమ పవిత్రమైనటువంటి మాండవ్య నదిలో పుణ్యస్నానం ఆచరించాడు. అలాంటి సందర్భం కాబట్టి అలాంటి శ్రీరామచంద్రుడే పుణ్యస్నానాలు చేశారు కాబట్టి మానవ మాత్రం ఎన్నో దుష్కర్మలు చేస్తే కలిగినటువంటి శరీరం ఇది. సంచిత కర్మని తొలగించుకోవడానికి, శాశ్వత శివ సాముజ్యం పొందడానికి ఈ వాగులో పుణ్యస్నానాలు చేసి ఎవరైతే పుష్యబహుళ అమావాస్యను దర్శించుకుంటారో వారి సకల పాపాలు పోతాయని చెప్పేసి భక్తులకు ప్రగాఢ విశ్వాసం. దాంతోపాటు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్పారు. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, రాముడు స్వయంగా చేసినటువంటి శివలింగం కాబట్టి రామలింగేశ్వరుడు అయ్యాడు. పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు సంగమేశ్వర స్వామి, సంగమాన ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి సంగమేశ్వర స్వామి, రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయాలు నిర్మించారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి శివపరివార దేవాలయం అక్కడ ఉంది. శివపరివారం అంటే పార్వతీ పరమేశ్వరులు, గణపతి, వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. శివపరివార దేవాలయం ఎక్కడ కూడా లేదు, కేవలం కూడవెల్లి క్షేత్రంలో ఉంది. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి అవతారం షణ్ముఖ అవతారంలో ఉంటారు. 6 ముఖాలు కలిగి అనేక అస్త్రాలు పట్టుకొని ఉంటారు. అలాంటి పురాతన విగ్రహం కూడవెల్లో దర్శనమిస్తుంది. ఎక్కడైనా వీరభద్రస్వామి రౌద్రంగా ఉంటాడు, ఇక్కడ కూడవెల్లి క్షేత్రంలో చిద్విలాసంగా భక్తులను అనుగ్రహించే విధంగా ఉంటాడు. మహాగణపతి ఏకశిలతో చక్కినటువంటి మహాగణపతి అవతారం, ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గటువంటి శిల్పకాలంతా కూడా కూడవెల్లో కనిపిస్తుంది. రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయం అక్కడ కనిపిస్తుంది. శివ వైష్ణవ సాంప్రదాయాలకు భేదం లేకుండా శివకేశవ క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా నేటికి భాసిల్లుతుంది. మొత్తానికి మీరు చెప్పిన తర్వాత ఈ వీడియో చూస్తున్న వీక్షకులు కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే శ్రీరామచంద్రుడు లాంటి వారే ఆ కూడవెల్లి నదిలో స్నానం ఆచరించారు కాబట్టి. అందులో మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ స్నానం చేయకుంటే ఏదో భక్తుల్ని రావాలని ఉద్దేశంతో కాకుండా, ఏమిటంటే అక్కడ ఆ లోకంలో ఆ చుట్టుపక్కల అనేక ప్రజలు అనుకునే విషయం, వెనుక నుంచి వస్తున్న కొన్ని ఆచారాలు ఉంటాయి, వెనుక నుంచి వస్తున్న విషయం కాబట్టి చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అక్కడ 2 వాగుల సంగమ స్థలం, దేవాలయానికి ఉత్తర వాహినిగా కూడవెల్లి వాగు ప్రవహించడం, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నదికి ఇంకో ప్రాశస్త్యం కూడా ఉంది. మనం ఊర్లలో చూసినట్లయితే నదులన్నీ కూడా ఈశాన్య వైపుగా ఉంటాయి, ఉత్తర ఈశాన్యానికి. మన ఇంట్లో చూసినట్లయితే కూడా వాస్తుశాస్త్రరీత్యా మన ఇంట్లో నీరంతా కూడా ఉత్తర ఈశాన్య వైపు ప్రవహించే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. అటు పల్లంగా ఉంటుంది కాబట్టి బోరువేస అనే ఈశాన్య వైపు వేస్తుంటాము. అంటే ఈశాన్యం ఈశ్వర స్థానం, నీటి స్థానం చెప్పుకుంటాము. ప్రవాహం అంతా కూడా ఈశాన్య వైపు పల్లంగా ఉంటుంది కాబట్టి పోతుంది, ప్రవహిస్తుంది. అట్లాగా ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే వీరభద్రస్వామి శాపం చేత ఈశాన్యం నుండి నది వాయువ్యంకి, దేవాలయానికి ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ వాయువ్యానికి వెళ్తుంది. అంటే పల్లంగా నుండి ఎత్తుకు ప్రవహిస్తుంది అది. పల్లంగా ఉన్నటువంటి వాగు ఈశాన్యం నుంచి వాయువు ప్రవాహంగా దేవాలయంకి చేరుకొని ఆ తర్వాత మళ్ళీ ఈశాన్య ప్రవాహంగా చేరుకుంటుంది. వీరభద్ర శాపం చేత ఇక్కడ నది ఈశాన్యం నుంచి వాయువ దిశగా ప్రవహిస్తుంది. దానికి ఉత్తరాన దేవాలయం ఉండడం, హరిహర క్షేత్రంగా శివకేశవులకి భేదం లేదని చెప్పేటువంటి గొప్ప క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. ఓకే స్వామి, ఎక్కడ చూసినా వైష్ణవులు శైవులు మధ్య చాలా వ్యతిరేకత ఉంటుంది, వారి మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయి అని అంటూ ఉంటారు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం 2 గుళ్ళు 2 టెంపుల్స్ ఉన్నాయంటున్నారు, అది ఎలా సాధ్యం అంటారు? పురాణాల్లో అనేక యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పాట కూడా ఉంటుంది ఏంటి, అష్టాక్షరం పలికిన నోరు పంచాక్షరం పలకదులే అని చెప్పేసి దశావతారం సినిమాను చూసినటువంటి విషయం అది. అవన్నీ కూడా యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆ తత్వం తెలుసుకున్నటువంటి వాడు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, వారికి ఎక్కడ భేదం చూపించలేదు, ఒకరు హృదయంలో ఒకరు ఉంటారని చెప్పారు. అలాంటి ఆగమ ప్రమాణాలు ఉన్నాయి. ఆ తత్వం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక విధంగా నేటికి ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, అనేక భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి. అయినప్పటికీ హరిహర క్షేత్రానికి వారిద్దరి మధ్య తేడా లేదని చెప్పేటువంటి గొప్ప క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. ఒకటే ప్రాకార మండపంలో 2 దేవాలయాలు ఉంటాయి. రాధారుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో చక్కగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సంక్రాంతి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే మహాశివరాత్రి రోజున పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శైవాగముక్తంగా 3 రోజుల పాటు త్రయాణిక దీక్షతో ఆగముక్తంగా కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీరభద్రస్వామి దేవాలయంలో వీరభద్రస్వామి అగ్నిగుండాలు,
ఇవన్నీ కూడా నిత్య కైంకర్యాలు ఒకటే మండపంలో ఒకటే దేవాలయంలో జరుగుతున్నటువంటి క్షేత్రం కూడవెల్లి క్షేత్రం. స్వామి, మూడు నందులు ఉన్నట్లుగా మనం ఎక్కడే కానీ ఏ శివాలయంలో చూడలేదు, కూడవెల్లి క్షేత్రంలో చూసినట్టుగా ఉంది. ఏంటి అంటే అక్కడ మూడు నందులు ఉండడానికి గల కారణం ఏంటి? ఆ క్షేత్రంలో, కూడవెల్లి క్షేత్రంలో పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మూడు నందులు దర్శనమిస్తాయి. చక్కటి శిల్పకళ, ఇక్కడ లేని విధంగా ఏ దేవాలయంలో జ్యోతిర్లింగ క్షేత్రాలు కానివ్వండి, ఎక్కడ ఏ శివాలయంలో లేని విధంగా మూడు నందులు అక్కడ దర్శనమిస్తాయి. వారి సంతానంగా భావన చేస్తారు. అక్కడ బసవాభిషేకం అని చెప్పేసి కార్తీక మాసంలో వాటికి విశేషంగా అభిషేకం చేస్తారు. ఎవరికైనా సంతాన సంబంధిత దోషాలుంటే ఆ స్వామివారిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దాంతోపాటు అనేక దోషాలు పోగొట్టుకోవడానికి శ్రీరాముడు చేసినటువంటి బ్రహ్మహత్య మహాపాతకం అంటే దోషాల్లో చెప్పుకోదగ్గ దోషం, అలాంటి దోషాలు కాకుండా కాలసర్ప దోషాలని చెప్పేసి, కుజదోషాలని చెప్పేసి, కుజదోషానికి ప్రాయచిత్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతినిత్యం జరుగుతుంటుంది. అట్లాగా దోష ప్రాయచిత్తం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారు దర్శించుకొని అందరూ కూడా దోషాన్ని తొలగించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కూడవెల్లి క్షేత్రంలో అక్కడ ఆ నది ప్రవహించే నదిలో స్నానం ఆచరించడం వల్ల దోషాలు నివృత్తమవుతాయి అంటుంటారు కదా, ఎలాంటి దోష నివృత్తి ఉంటుంది? రెండు వాగుల సంగమం మొదటిది. అంటే రెండు వాగుల సంగమ స్థలంలో పుణ్యస్నానం ఆచరించడం చాలా గొప్ప విషయం. చేసినటువంటి అనేక కర్మలని తొలగించుకోవడానికి, చాలా పాపాల నుంచి విముక్తి పొందడానికి ఇలాంటి నదుల్లో స్నానం చేస్తే దోషాలు పోతాయని చెప్పేసి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డాయి. అంతేకాకుండా కూడవెల్లి క్షేత్రంలో చూసినట్లయితే దక్షిణ కాశీగా వ్యవహరిస్తుంటారు. అంటే కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగం కూడవెల్లిలో ఉండడం, భారతదేశంలో దక్షిణానికి ఉండడం చేత అతను దక్షిణ కాశీగా పిలువబడింది. ముఖ్యంగా కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలతో పాటు ఎవరైతే కాశీకి వెళ్ళడానికి స్తోమత లేనటువంటి వాళ్ళు ఉంటారో వారి పితృదేవతల యొక్క అస్థికలని కూడవెల్లి వాగులో నిమజ్జనం చేస్తారు. ప్రతినిత్యం ఈ దృశ్యాలను మనం కూడవెల్లిలో దర్శించవచ్చు. వారికి సద్గతులు రావాలని చెప్పేసి వారి అస్థికలు వాగులో కలపడం చేత పుణ్యలోకాలు వస్తాయని చెప్పేసి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి కూడవెల్లి వాగులో పుణ్యస్నానం ఆచరించేసి అక్కడ వారి పితృదేవతల తర్పణాలు కానివ్వండి, పిండ ప్రధానది కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అస్థిక నిమజ్జనం కానీ ఇలాంటివి చేసి వారి పితృదేవతలకు సద్గతులు పొందడానికి ఇక్కడ కూడవెల్లి క్షేత్రంలో అనేక కార్యక్రమాలు కూడా జరిపిస్తుంటారు. ఇలాగా చూసినట్లయితే కూడవెల్లి క్షేత్రంలో గణపతి నవరాత్రులు, దేవి శరణ నవరాత్రోత్సవాలు, శ్రావణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి, సంక్రాంతి ఇలాగా విశేష బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దాంతోపాటు శ్రావణ కార్తీక మాసంలో శయభాగముక్తంగా శతరుద్రాభిషేకము, మహాలింగార్చనాది కార్యక్రమాలంతా కూడా శయభాగముక్తంగా నిర్వహిస్తున్నాము. భక్తులంతా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని దర్శించి తరించగలరని ప్రార్థన. లోకా సమస్త సుఖినో భవంతు, శుభం.